హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతక్రిమ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా, మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్ళానండి. ఏలూరులో క్రాఫ్ట్ బజార్ పెట్టారు రీసెంట్గా, సో అక్కడికి అయితే వెళ్ళాను. అక్కడ కొంత షాపింగ్ కూడా చేశాను. షాపింగ్లో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతకిరణ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామందికి వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ క్రాఫ్ట్ బజార్లో జరిగే మోసాలు ఏంటో అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు కంటిన్యూ చేయండి. అండ్ ఈ స్లిప్పర్స్ తీసుకున్నానండి అక్కడ క్రాఫ్ట్ బజార్లో. ఈ స్లిప్పర్స్ వచ్చేసి 200 రూపీస్ పడినాయి. అండ్ బాగున్నాయి, అండ్ చూడడానికైతే చాలా బాగున్నాయి. అండ్ వేసుకున్నా కూడా బాగానే ఉంది, ఊడిపోద్ది అన్న డౌట్ అయితే లేదు. స్లిప్పర్స్ అయితే బాగున్నాయండి అక్కడైతే. అండ్ అలానే ఇంకో వేరే స్లిప్పర్స్ కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి 150 రూపీస్ పడిందండి. ఈ స్లిప్పర్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి హీల్ అయితే కాదు, ఫ్లాట్లోనే తీసుకున్నాం. సెమీ హీల్ అంటారు చూడండి, కొంచెమే వస్తుంది హీల్ అయితే. అండ్ కూడా చాలా బాగున్నాయి, వేసుకుంటే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇది వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. ఇందాక చూపించిన స్లిప్పర్స్ వచ్చి 200 రూపీస్ పడ్డాయి. అండ్ స్లిప్పర్స్ వైజ్ అయితే ఓకే, బట్ అక్కడైతే క్లాత్స్ అయితే అస్సలు అంటే అస్సలు కొనకండి. అండ్ నేను తీసుకున్న క్లాత్స్ నేను ఎప్పుడు పర్చేస్ చేయలేదు, ఎప్పుడు కూడా క్రాఫ్ట్ బజార్లో. ఎప్పుడైనా సరే ఇయర్ రింగ్స్ అలా తీసుకుంటాను కదండి, బట్ ఫస్ట్ టైం నేను అయితే క్లాత్స్ తీసుకున్నానండి. అండ్ బాగున్నాయి కదా, చూడడానికి బాగున్నాయి, అండ్ రీజనబుల్ ప్రైజెసే కదా అని చెప్పి నేను తీసుకున్నా. అండ్ ఎక్కడైనా 50% ఆఫ్ ఉంది, అండ్ రీజనబుల్ అంటే తీసుకుంటారు కదా ప్రతి ఒక్కరు, సో నేను కూడా అట్లానే తీసుకున్నాను. బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. అండ్ మనకు అక్కడ లైట్స్ వల్ల మనకు అంత తెలీదు, అక్కడ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చాక చూసుకున్నామండి. అండ్ ఇది వచ్చేసి జర్కిన్ టైప్ అండి, జీన్స్ది స్ట్రక్ టైపు. అండ్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాము. దేని మీదకైనా స్లీవ్లెస్ టాప్స్ మీదకి వేసుకుంటే కవర్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాం ఇది వచ్చేసి. బట్ ఇది అయితే ఆల్రెడీ ఒకరు యూజ్ చేసింది, మనకి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చిరిగిపోయిందండి, ఇక్కడైతే చిరిగిపోతే దీన్ని వాళ్ళు జిగ్ జాగ్ చేసి మనకి సేల్ చేస్తున్నారు ఇదైతే. అండ్ లోపల ఇది కూడా లైనింగ్ కూడా చిరిగిపోయింది, ఇక్కడైతే చిరిగిపోయిందని మొత్తం క్లాత్ అంతా తీశారు. క్లాత్ అంతా తీసి మళ్ళీ దానిపైన వేరే క్లాత్ వేశారండి, వేరే క్లాత్ వేసి స్టిచ్ చేశారు ఇదైతే అంతా కూడా. అండ్ అస్సలు అంటే అస్సలు బాగాలేదు, అక్కడ చూడడానికి నిజంగా అంటే నిజంగా చాలా బాగున్నాయి. ఆ లైట్స్ వల్ల అయితే మంచిగా బాగున్నాయి, జీన్స్ క్లాత్లు ఎంత తక్కువగా వస్తున్నాయి అని చెప్పి మేము తీసుకున్నాము. బట్ ఎక్కడ చూసినా మరకలు అండి, మొత్తం డ్రెస్ అన్ ఇదంతా స్ట్రగ్ అంతా కూడా మొత్తం మరకలే, ఎక్కడ చూసినా కూడా అస్సలు బాగాలేదు. అండ్ ఇదొకటి తీసుకున్నాము, ఒకటి తీసుకుని అయితే ఏకంగా 4 తీసుకున్నాను, బాగున్నాయి కదా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కదా అని. అండ్ మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి టాప్, ఇది వచ్చేసి జీన్స్ మీద టాప్ అని చెప్పి తీసుకున్నాము. అండ్ జీన్సెస్ మీదకి వేసుకోవచ్చు, చూడడానికి బాగుంది, అంతా బాగుంది, ఓకే అని చెప్పి తీసుకున్నాం ఇదైతే. ఇప్పుడు మీకు దీనిలో మనకు తెలియని కూడా తెలియదు, అంత చిన్న చిన్నవి ఉన్నాయి. మనం ఇంటికి వచ్చి క్లియర్గా చూస్తేనే తెలుస్తుంది దీనిలో, ఓకే ఇది ఒకరు యూజ్ చేశారు అని చెప్పి మనకు తెలుస్తుంది, లేకపోతే తెలీదు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ బటన్స్ ఇచ్చారండి, షర్ట్ అంతా కూడా బటన్స్ ఇచ్చారు. ఇక్కడ బటన్స్ చూడండి, ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, ఈ బటన్ ఊడిపోతే వేరే బటన్, అది కూడా ఇక్కడ వేరే బటన్ చూడండి. ఈ బటన్ కూడా పోయింది, మొత్తం తుప్పు పట్టేసి మొత్తం వేరే కలర్ అంటుకుంది. ఇదైతే బటన్స్ అన్నీ కూడా అంతేనండి, మీ దగ్గర నుంచి చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది వచ్చేసి థర్డ్ వన్ అండి, ఇది కూడా జీన్స్ క్లాతే, ఇది కూడా లెగ్గిన్స్ మీదకి అట్లకి వేసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పి మేము తీసుకున్నాము. ఇది కూడా ఇదైతే అసలు చాలా క్లియర్గా ఇచ్చాడండి, దీనిలో మా మిస్టేక్ అని చెప్పాలి. వాళ్ళు తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు, ఈ క్లాత్ ఏంటి అని మనం చూసుకోవాలి, ఒకటికి 2 సార్లు తక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పి మేమైతే తీసేసుకున్నాం, బాగున్నాయి కదా అని. ఇదైతే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఆల్రెడీ ఒకరు వేసుకున్నారు, స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నారు. ఈ లైన్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి, ఇవైతే వాళ్ళు కుట్లిప్పేసి మాకు ఇచ్చారు. చాలా అంటే చాలా క్లియర్గా తెలుస్తుంది. క్రాఫ్ట్ బజార్లో ఎప్పుడైనా క్లాత్స్ పర్చేస్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసి తీసుకోండి. అండ్ మాలాగా ఎవరు అయితే మోసపోకండి. అండ్ చాలామంది కొన్నారండి, మేము వెళ్ళిన రోజు అయితే చాలామంది తీసుకుంటున్నారు, ఓకే బాగున్నాయి కదా అని చెప్పి మేము వెళ్ళడం జరిగింది. చాలామంది తీసుకుంటున్నారు కదా, రీజనబుల్ ప్రైజెసే కదా అని. అండ్ వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళాక తెలిసి ఉంటుంది. అండ్ అన్ని షాప్స్ ఇలానే ఉంటాయని నేనైతే మెన్షన్ చేయడం లేదు, కొన్ని షాప్స్ ఇలా ఉంటాయి, సో మనం పర్టికులర్గా జాగ్రత్తగా చూసి తీసుకుంటే సో ప్రాబ్లం ఉండదు.
అక్కడ పెట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక రూపాయి రావాలనే పెట్టుకుంటారు. బట్ కానీ మరీ ఇంత చీట్ అయితే చేయకూడదు, ఇంత మోసం చేయకూడదు. బట్టలు మరీ ఇంత చండాలంగా అమ్ముతున్నారు. అండ్ ఇదైతే హ్యాండ్ దగ్గర చూడండి, హ్యాండ్ దగ్గర మొత్తం చిరిగిపోయి, అసలు మనం పర్చేస్ చేసాం ఇది 300 రూపీస్ పడింది ఒక టాప్ వచ్చి. అసలు 300 రూపీస్కి కొంచెమైనా నార్మల్ బట్టలు పెట్టినా తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. ఎందుకంటే ఒకళ్ళు యూజ్ చేసేసిన బట్టలు ఇలా పెట్టి అమ్మడం, ప్రతి ఒక్కరైతే చూసుకుని తీసుకోండి. మొత్తం అంతా ఈ హ్యాండ్ దగ్గర చిరిగిపోయి స్టిచ్చెస్ అన్నీ ఓపెన్ చేసి ఇచ్చారండి. అస్సలు బాగాలేదు బట్టలు అయితే, అక్కడ అన్నీ బాగాలేదని నేను చెప్పడం లేదు. నేను తీసుకున్న షాప్లో అయితే అస్సలు బాగాలేదు. దీనిలో బటన్స్ కూడా సేమ్ అంతేనండి, ఇందాక చూపించాను కదా దానికి బటన్స్ వేరే ఎలా వచ్చినా దీనికి కూడా అంతేనండి. ఇక్కడ ఒక బటన్ వచ్చింది, ఇక్కడ ఒక బటన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక బటన్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత క్లియర్గా ఇచ్చారో అండి, మేము అసలు అక్కడ చూసుకోలేదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అన్ని జీన్సెస్ఏ తీసుకున్నాము, మా సిస్టర్కి ఒక 2 టాప్స్ నాకు ఒక 2 టాప్స్ అని చెప్పి తీసుకున్నాము. వచ్చేసి ఫోర్త్ వన్ అండి, ఇది చాలా లాంగ్ లెంత్, బాగుంది ఎల్ సైజ్ కదా. దీనిలో ఎక్స్ఎల్ ఉందా, ఎమ్ ఉందా, ఎల్ ఉందా అని అడుగుతుంటే, లేదు మ్యామ్ ఒకటే సైజు, ఏదైనా సరే ఇక్కడ ఉన్న ప్రతిది ఒకటే సైజు ఉంటుందని అన్నారు. అప్పుడు కూడా మాకు అర్థం కాలేదు, ఇది సెవెరో యూజ్ చేసి ఇప్పేసినవి అండి ఇవన్నీ, మొత్తం అన్నీ చిరిగిపోయినాయి ఇక్కడ అన్నీ కూడా. అసలు ఈ టాప్ నిండా కూడా మరకలే అండి ఆ లైట్స్ వల్ల, అసలు మాకు తెలియలేదు కొంచెం అంటే కొంచెం కూడా తెలియలే. ఇవన్నీ చిరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ లోపలంతా కూడా ఒక స్టిచ్చింగ్, అంటే మనం ఒక టాప్ లూజ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ ఎలా స్టిచ్ చేయించుకుంటామో అలా స్టిచ్చెసెస్ ఉన్నాయి టాప్స్ అన్నీ కూడా. అండ్ ఇంకోటి షర్ట్స్ మీద ప్రింట్ వేస్తున్నారు మన ఫొటోస్, అదైతే చాలా బాగుంది అని నేను చెప్తున్నాను కదా. అన్ని షాప్స్ అయితే బాగాలేదని నేను చెప్పడంలే, కొన్ని షాప్స్ ఇలాగ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి షాప్స్లో.